నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో, నీ ఇంటి ముందు వచ్చి నీ గుండు కొట్టుకుంటా. గెలుచుకో, నీ ఇంటి ముందు వచ్చి గుండు కొట్టుకుంటా. ఊరికే నీకే సీట్ లేదు, నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడేదో ఏదో ప్యాకేజ్ ఇస్తాడో మాట్లాడడం కాదు. నువ్వు ధైర్యమా, నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా? ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మీ అధికారం మీ పార్టీ రాదు, వైకాపా పార్టీ అధికారంలోకి రాదు. నువ్వు గుండు కొట్టుకో సిద్ధంగా ఉన్నావా? విగ్గు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన జబర్దస్త్ శిష్యులు ఉన్నాయి కదా. విగ్గు పెట్టుకోలేమనుకో, గుండు కాడు కొట్టుకో. సవాలు స్వీకరిస్తావా? మేము సవాలు స్వీకరిస్తున్నాం. నువ్వు గెలిస్తే నగిరిలో నేను ఇంటి ముందు వచ్చి నేను గుండు కొట్టుకుంటా. అదే వైకాపా పార్టీ అధికారానికి చేస్తాం ఛాలెంజ్, గుండు కొట్టుకుంటావా? నేను చూడలేం నేరుగా, ఇది నీ పరిస్థితి. మేకప్ లేనిదే, మేకప్ మ్యాన్ లేనిదే బయటికి రావు. సాక్షాత్ ఈ తిరుపతి ప్రెస్ క్లబ్లోనే ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ల ముందు నేను డ్రైవర్తో మేకప్ చేయించుకున్నావు నువ్వు. అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. మేము అన్నింటి సిద్ధమని తెలుసు, చూసుంటారు. మన నగిరి ఇన్స్టెట్లో కేసులు పెట్టడం, తూతు మంత్రంగా ఫోన్లు పెరుక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది కాదు రాజకీయం అంటే. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి డైరెక్ట్ సవాల్ రెండు చూసుకుందాం. అంతేగాని చిల్లర పనులు చేయడము, చీప్ ట్రిక్స్ చేయడము పాలిటిక్స్లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అరే నాయనా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు, బీజేపీకి టీడీపీకి అమ్ముడు పోయే వ్యక్తి కాదు, అమ్ముడు పోను. ఇది గుర్తుపెట్టుకోండి, మీ అధికారంలో మీరు రానివ్వను, అందరూ కలుపుతాను. వైకాపా పార్టీ అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కానివ్వను అనుకుంటాం. ఈసారి మొన్న పరిస్థితులు చూస్తాను పులివెందులో కూడా. అంటే ఆయన అన్నాం కానీ మేము ఎక్కడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నాము, చంద్రబాబు రాష్ట్రం ఇచ్చినాడని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టత లేని మాటలు మాట్లాడడం. అసలు ఒక ప్రెస్ మీట్ బ్యాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాడేపల్లి ప్యాలెస్లో, ఆ ప్రెస్ మీట్ బ్యాచ్కి లీడర్ అయినా ప్రెస్ మీట్ తప్ప ఈయన లోపలికి ఎంట్రీ కూడా లేదు. అలాంటి సజ్జల గారు ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో జగన్ లక్ష నలభై వేలు ఉద్యోగం ఇచ్చారంట. ఏం ఉద్యోగం సార్? వాలంటీర్ ఉద్యోగం అదే. 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయించుకుంటున్నారు. మీ వాలంటీర్ ఎలా తెలుసు కదా, ఈ రాష్ట్రంలో అధిక తాగుబోతులు, అధిక వ్యభిచార కేసులు, అధిక దోపిడీ కేసులు మీ వాలంటీర్లే ఉండరు. అది మీ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు అది కాకుండా ఇంకో కొత్త తీసుకొచ్చే స్కీమ్, ఇంటింటికి ఒక సారదంట. ఏంది అసలు?